Let's sing a song full of hope, full of pain. Hi friends, iroju manam moodu rakala gulab jams ni ela tayar cheyalo chuddam. Munduga manam oka bowl teeskuni andulo oka spoon sugar ni teeskuni 2 spoons water ni teeskuni baaga kalupukuni sugar karige anta varaku kalupukuni pakkana pettukovali. ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ని తీసుకోవాలి. ఈ గులాబ్ జామ్ మిక్స్ని మనం పాలతో కలుపుకుంటే మనకి గులాబ్ జామ్స్ చాలా మృదువుగా వస్తాయి. కాచి చల్లార్చిన పాలను మనం ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుని పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. మేము చూపించిన విధంగా ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముద్దను మనం 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పంచదార పాకాన్ని తయారు చేస్తున్నాం. మనం ఎంత పంచదార అయితే తీసుకుంటున్నామో అంతే నీటిని కూడా తీసుకోవాలి. నేను ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ని గులాబ్ జామ్స్ చేశాను కదా, దానికి నేను ఒక 500 గ్రామ్స్ వరకు షుగర్ని తీసుకున్నాను. పంచదార కరిగిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మనకి ఇలాగా బాయిల్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా యాలకుల పొడిని వేసుకుని పాకాన్ని దించేసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదా, ఆ గులాబ్ జామ్ మిక్స్ని తీసుకుని మనం ఈ సైజులో చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఎక్కడ పగులు లేకుండా ఉండలను ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని తాగిన నూనెలో వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ హైలో లేకుండా మనం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. గులాబ్ జామ్లు మనకి ఈ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన గులాబ్ జామ్స్ అన్నింటినీ కూడా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, ఆ పాకంలో వేసుకోవాలి. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ అన్నింటినీ కూడా పాకంలో వేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా గులాబ్ జామ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మనం ముందుగా ఒక బౌల్లో షుగర్ వాటర్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ వాటర్తో ఇప్పుడు మనం కాలా జామున్స్కి కావాల్సిన పిండిని కలుపుకుందాం. ఈ షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవడం వల్ల కాలా జామున్స్ తొందరగా కలరు చేంజ్ అవుతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గులాబ్ జామ్ మిక్స్ని తీసుకుని అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆ షుగర్ సిరప్ని కొంచెం వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని మనకి సరిపడగా ముద్దలాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ని కలిపేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి మనకు వాటర్ ఎక్కువైపోయి పిండి పలచగా అయిందనుకోండి, అప్పుడు అందులో మనం కొద్దిగా మైదా పిండి వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇదే పిండిని ఇంకొకలా కూడా మనం కాలా జామున్స్కి కలుపుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. షుగర్ వాటర్తో కలుపుకున్న ముద్దని కొంచెం తీసుకుని అందులో మనం రెడ్ కానీ పింక్ కానీ ఏదైనా ఫుడ్ కలర్ని వేసుకుని కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి మనకి ఒక 10 నిమిషాలు నానిన తర్వాత మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఉండలు ఎక్కడ పగుళ్ళవి లేకుండా ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని నూనెలో వేసుకొని మనం వేయించుకోవాలి. ఇవి మనకి కొంచెం ఎక్కువ కలర్ వస్తేనే టేస్టీగా ఉంటాయి. చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసుకుని పాకంలో వేసుకోవాలి. ఇలా మనం అన్నిటినీ కూడా వేయించుకుని తీసుకుని వాటిని పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు మనం కలర్ వేయకుండా షుగర్ వాటర్తో చేసుకున్నాం కదా, ఆ గులాబ్ జామ్స్ని కూడా మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి కూడా మనకు ఎక్కువగా వేగితేనే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఈ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుని వీటిని కూడా మనం పాకంలో వేసుకోవాలి. చూసారు కదా కాలా జామున్స్ని ఎలా తయారు చేసుకోవాలో. 2 విధాలుగా కూడా మనం కాలా జామున్స్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి పాకం అది బాగా పీల్చుకుని ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలా గులాబ్ జామ్స్ని మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.